హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మన యూట్యూబ్ వాళ్ళు అందరు బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలని చాలా రోజులుగా వీడియో చేయలేకపోతున్నాను. ఈరోజు ఒక చిన్న విషయం మన హెయిర్స్ గురించి చెప్దామనేసి ముందుకు వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను మన లేడీస్కి మన హెయిర్స్ గురించి, అది కూడా అటు కూడా మన హెయిర్స్ గురించి నేను చెప్పబోతున్నాను. చూడండి, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పినా కదా ఇప్పుడు చూపిస్తానని. మన అడవులకి మన హెయిర్స్లో చాలా చుండ్రు అని తెల్లగా ఉంటుంది, తెల్లగా పొట్టు అని ఉంటుంది కదా, దాని గురించి నేను చెప్తున్నాను. అది ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను 4 నుంచి 5 నిమ్మకాయలు తీసుకున్నాను. నిమ్మకాయలు ఇట్లా కట్ చేసేసుకొని దీని రసం ఏమో ఒక చిన్న గిన్నెలు వేసుకోవాలి. చిన్న గిన్నెలు వేసుకొని మనము ఆయిల్ ఇట్లా అప్లై చేసుకుంటాము మన హెయిర్స్కి, అలా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, పెద్ద హెయిర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. చిన్న వాళ్ళు నాకైతే 5 అయితే సరిపోతుంది. నేను 5 అయితే నేను అప్లై చేసుకుంటాను. మనం ఎట్లా అప్లై చేసుకుంటామో అలా చేసుకోవాలి. అలా చేసుకుంటే కనుక మన హెయిర్స్ చుండ్రు అనేది చుండ్రు లేకుండా పోతుంది. ఆ చుండ్రు వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా, దాని గురించి నేను చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను నిమ్మకాయ తీసుకున్నాను. కావాలంటే దాంట్లో కొంచెం కొబ్బరి నూనె కలుపుకోవచ్చు. కొబ్బరి నూనె కలుపుకొని ఒక గిన్నెలో మొత్తం ఆ రసం తీసేసి మనం హెయిర్స్కి మనం ఆయిల్ ఎట్లా అప్లై చేసుకుంటామో అలాగే అప్లై చేసుకోవాలి. చాలా మంచిగా మసాజ్ చేసుకోవాలన్నమాట. 10 నుంచి 15 నిమిషాలు, 20 నిమిషాల వరకు, లాస్ట్ 20 నిమిషాల తర్వాత మనం హెడ్ బాత్ చేసుకోవాలి, తల స్నానం చేసుకోవాలి. తల స్నానం చేసిన తర్వాత మన ఒక రోజులో ఆ రోజు నైట్ ఆ రోజు అంతా మొత్తం మనం ఆయిల్ అప్లై చేసుకోకూడదు, నెక్స్ట్ డే చేసుకోవాలి. అట్లా చేసుకుంటే కనుక మనకి వారానికి 2-3 టైమ్స్ అట్లా చేస్తే మన హెయిర్స్లో చుండ్రు అనేది పోతుంది, తెల్లగానే ఉంటుంది కదా, అది తప్పకుండా పోతుంది. నేను ట్రై చేశాను, అందుకనే మీకు చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబర్ చేస్తలేరు, చూస్తున్నారు కానీ అట్లాగే చేస్తున్నారు. ప్లీజ్ నా ఛానల్ని జ్యోతి ఛానల్ సబ్స్క్రైబర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.